Hi, good evening, Adam. సాటర్డే ఎంజాయ్ చేయడం యూత్ కి సరదా, సండే సందడి చేయడం ఫ్యామిలీకి సరదా, ప్రతి మండే మిమ్మల్ని అందరినీ సరదా చేయడం ఈ ఆలీకి సరదా. సో ముందుగా ఎవరు చెప్తారు? మగ్గులో పెగ్గేసుకుని తాగడం నాకు చాలా సరదా. మగ్గు గ్లాస్ వద్దా? వద్దు, కూర్చోమ్మా. అంటే నువ్వు చెప్పడం స్టార్ట్ చేస్తే నాకెందుకు తెలియదు. మగ్గుల్లో పెగ్గుల్లో ములగకూడదు, సరదాగా మాట్లాడుకోవచ్చు. దట్స్ ఇట్. ఓకే, సో నెక్స్ట్. రేచి కట్టిన బాయ్ ఫ్రెండ్ తో పబ్కి వెళ్తే ఏ తీసుకెళ్ళి ఏం చేస్తావు? డాన్స్. అంతేనా? వెరీ గుడ్. నెక్స్ట్. జనరల్ గా అందరు గర్ల్ ఫ్రెండ్స్ కి గిఫ్ట్స్ ఇస్తారు కదా, పందిపిల్ల ఇవ్వడం నాకు సరదా. పందిపిల్ల అజంతే నీకు అంత ఇష్టం ఎందుకు? ఇంకోసారి గిఫ్ట్ అడగకుండా ఉంటారు. ఇది ఇచ్చేస్తే దాన్ని ఎత్తుకొని తిరుగుతుంటది అనమాట. ఓకే, మరి మీ సరదా నా సరదా అయిపోయింది. ఇప్పుడు మన గెస్ట్ ని పిలిచేస్తున్నాం, ఒక అందమైన కపుల్. వాళ్ళ సరదా కూడా మనం వినేద్దాం, పిలిచేద్దాం. మరి లెట్స్ వెల్కమ్ నందు, గీత, మాధురి. ఇవి పేర్లే కాదు, అందమైన రెండు మనసులు. సినీ ఇండస్ట్రీ కొమ్మపై వాలిన రెండు లవ్ బర్డ్స్. ఒకరు పాటలతో ప్రేక్షకుల్ని ఫిదా చేస్తుంటే ఇంకొకరు యాక్టింగ్ తో అలరిస్తున్నారు. ఇద్దరూ కలిసి ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. ప్రొఫెషన్తోనే కాదు, మా సరదాలతోనూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తామంటూ వస్తున్నారు బ్యూటిఫుల్ కపుల్ నందు, గీత, మాధురి. ప్లీజ్ వెల్కమ్. హాయ్ నందు, గీత. హలో. సో మీ జంట చుడుముచ్చడిగా ఉంది కదా. ఒకళ్ళు అద్భుతంగా పాడతారు, ఇంకొకళ్ళు అద్భుతంగా యాక్ట్ చేస్తారు. అంటే సినిమాలో స్క్రీన్ మీద, స్క్రీన్ మీద చేస్తావా ఇంట్లో కూడా చేస్తావా? మీరు అద్భుతంగా యాక్ట్ చేస్తారు అన్న వెంటనే వాళ్ళు సినిమాలే అనుకున్నారు. మీరు అంటే సినిమాల్లో అనేసరికి డౌట్ వస్తుంది, బయట కూడా చేస్తాడా? ఇంట్లో ఎవరిది? ఇదే నా శాసనం. ఇది మా ఇద్దరిది కాదు. ఏంటండి? మా ఇద్దరిది కాదట, అంటే మా అమ్మది అని చెప్పి ఇండైరెక్ట్ గా. అంటే అంతేనా? ఇదే నా శాసనం. మేము అసలు ఇంట్లో ఉందని చెప్పి ఇలా బేరమని ఉండడమే పెద్ద శాసనాలు ఇచ్చే తోపికలేమో. శివగామి అంటే నేను ప్రభాస్ అని చెప్పుకోవడానికి బాహుబలి అని. థ్యాంక్ యూ నన్ను అనుష్కాన్ చేసినందుకు. డాడీ నాజరా, పిజ్జల దేవా. ఓకే గీత, నీకు ఏం చెప్పినా ఫస్ట్ పని ఇలాగే ఇలాగే అందుకుంటా ఉంటా కదా, చాలా అలక్ట్ అయిపోతా ఉంటా. ఏం చెప్పినా బాగా గుర్తు ఉంటదంట. నాకు గుర్తు, నాకు తెలిసిన దుబాయ్ ఎయిర్పోర్ట్ లో చెప్పారు నువ్వు వదిలేసిన ఐప్యాడ్ ఉంది చూసావా దుబాయ్ లో. ఇప్పుడు వాళ్ళు నీ పాటలు అరబిక్ లో పాడుతున్నారు. మగాళ్ళు ఎంతగా ముందుగా సాంగ్ ఏంటిది? ఒట్టి మాయగాడి. వాళ్ళ అరబిక్ లో ఎలాగైతే మా పెళ్ళే కోఫ్లాస్ లో. అలాగే సెల్ ఫోన్లు కూడా వదిలేసావు, చాలా సెల్ ఫోన్లు కూడా. చాలా బ్యాగులు బ్యాగులు పోగొట్టుకున్నా, డబ్బులు డబ్బులు పోగొట్టుకున్నా. ఎప్పుడైనా గీతా మాధురి ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు టికెట్ తీసుకుంటే బోల్ డబ్బులు పైసా వసూలు టికెట్ కి. అవునా? ఇంకా కొన్నాళ్ళు పోతే తను కూడా తన కళ్ళల్లో ఏదైనా నీకు మెరుపుల్లా కనపడుతున్నాయా? ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఆపిల్ ఫోన్ నీకోసం ఒకటి కొత్తగా తయారు చేస్తున్నారు. ఏంటి సార్? అది ఫోన్ ఇంతే ఉంటది, దాని వెనకాల బ్యాటరీ ఇంత ఉంటది.
అది సంకలనం చేసుకుని ఫోన్ మాట్లాడుకుంటూ ఆల్రెడీ వెతుకుతున్న 20,000 ఎంఏహెచ్ కంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. అది ఇంకా రాలేదు కదన్న మార్కెట్ లో. సో ఒక పవర్ బ్యాంక్ సరిపోట్లా. అది యాపిల్ అంటే బాగోదని దాని పేరు పైనాపిల్ అని పెడతాను. రోజుకి ఎన్నిసార్లు పెడతావు ఛార్జింగ్? 4 times పెడతాను. మీ ఆయనకి ఎన్నిసార్లు పెడతావు? బాధితులు చెప్పాలి, వాళ్ళు చెప్తే ఎక్కువ ఆనందంగా ఉంటుంది వినడానికి. ఏంటి అలా చూస్తారు బాబు? కానీ ఒకప్పుడు కాదు, ఒకప్పుడు నువ్వు ఎంత షార్ప్ గా ఉండేవాడు తెలుసా? ఏంటి ఇంత డల్ అయిపోయావు? ఆఫ్టర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మ్యారేజ్ అని జాదికే సైడ్ ఎఫెక్ట్స్ అంటారు కదా. యాక్చువల్ గా అది నాకు సైడ్ ఎఫెక్ట్. సో నందు ఏం చేస్తున్నావు ఇప్పుడు ప్రస్తుతానికి? ఇప్పుడు హీరోగా ఒక 3 films సైన్ చేశాను. ఓ ఫెంటాస్టిక్. సో షూట్ జరుగుతోంది. ఓకే. యా ఆల్రెడీ ఇప్పుడు దాంట్లో నీకు అగ్రిమెంట్ ఇస్తారు కదా ఈ సినిమాలో నువ్వు హీరో అని. అవును. దాంట్లో హీరోయిన్ మీద చెయ్యకూడదు, మాట్లాడకూడదు, లిప్ లాక్ లో ఉండకూడదు, ఇలాంటి ఏమైనా కండిషన్ ఏమైనా పెట్టింది అతను? ఇది మాదిరియా, జెన్యున్ గా చెప్తాను. ఆయన మినుగుర్లు డైరెక్టర్ నన్ను అప్రోచ్ అయ్యారు. అవును, మినుగుర్లు డైరెక్టర్ అప్రోచ్ అయ్యి ఆయన నెక్స్ట్ ఫిల్మ్ చేస్తున్నారు, శ్రీలక్ష్మి 24 Kisses. శ్రీలక్ష్మి 24 Kisses అని సినిమా చేస్తున్నారు. సో ఆయన ఫస్ట్ నాకు కథ చెప్పేటంటే ముందు నాకు ఫోన్ చేసి, నందు ఇలా సినిమా చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఆయనతో సినిమాలు ఏంటంటే హ్యాపీ ఫీల్. ఆయనకు ఆస్కర్ లైబ్రరీలో మినుగురు లేలే సార్, డెఫినెట్లీ సార్ మీతో రెడీ అంటే కథ చెప్పండి సార్ అంటే, కథ కాదమ్మా ఫస్ట్ ఒక కండిషన్ చెప్తాన్నారు. ఏంటంటే ఇలా 24 Kisses ఉంటాయి సినిమాలో, ఒకసారి మీ ఆవిడని కనుక్కొని చెప్పు అప్పుడు కథ చెప్తా అన్నాడు. కానీ అంటే సీన్ సీన్ కి ఒక ఇష్టం ఉంటుందా? 70 scenes ఫుల్ ఎంకరేజ్మెంట్. అలా ఏం లేదు. సో షీ వాస్ ఆల్సో లైక్ అన్ని చీటింగ్ షాట్స్ చేయమని నేను సజెషన్ ఇచ్చా. అప్పుడు మంచి ఆ కిసింగ్ షాట్ వరకు నువ్వు వెళ్ళు, నేను వెళ్దాం అనుకుంటున్నాను. మిగతా సీన్స్ కి అమ్మాయి వస్తుంది. క్లోజ్ వచ్చేసరికి మాధురితో వచ్చి సజెషన్స్ అన్ని నన్ను వాడుకోండి అని చెప్పాను. పాపం గీత అందులో రెండు రామ్ గోపాల్ వర్మ గారి దయ. అవును, ఇక్కడ గీత మాధురి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది సార్? నువ్వు ఇంటికి రా. అలాగే ఉంది, పర్ఫెక్ట్ ఉంది మాధురి రియాక్షన్. గీత నువ్వు అలా చూస్తున్నావు, లీనం అయిపోయింది. అంటే ఎప్పుడు చూడలేదు ఈ ఫోటోలు? ఫస్ట్ ఫోటో చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నావా? సినిమాకి వచ్చేసరికి ఎడిటింగ్ డైలాగ్ ప్రిపేర్ అవుతున్నా, ఇంటికి రా డైలాగ్. ఆ ఫస్ట్ ఫోటో మిరపకాయ బజ్జి చేస్తా అని ఎక్స్ప్రెషన్ ఉంది కదా. నందు చేసిన సినిమా, చాలా సినిమాలు చేశారు కదా, అంటే నీకు హస్బెండ్ అవ్వకముందు హస్బెండ్ అయ్యాక కూడా, ఏ సినిమాలో తన వేషం బాగుంటుంది? నాకు పెళ్లి చూపుల్లో చాలా నచ్చింది. పెళ్లి చూపులు చూడ్డానికి గానీ, తర్వాత అంటే తన పక్కన రీతు వర్మ వాళ్ళిద్దరు పేరు నాకు బాగా అనిపించింది. అంటే ఫస్ట్ టైం ఒక అంటే నిండుగా అనిపించారు. సో అది ఎక్కువ బాగా అనిపించింది. ఒక వైఫ్ కే అలా అనిపించింది అంటే హస్బెండ్ ఎలా అనిపిస్తుంది? వేరే లెవెల్ లో అనిపిస్తుంది కదా. ఓకే, సో అంటే నువ్వు చూసాక తనకి ఏం చెప్పావు నువ్వు ఇంటికి వెళ్ళి? మీరిద్దరు ఎంత బాగున్నారు అన్న. నిజంగా తన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది అప్పుడు? అవునా బుజ్జి, అవునా లోపల నుంచి ఆశ. అవునా ఇంకేదో చెప్తే అవును చాలా బాగున్నారు మీరు ఇద్దరు అలా కంటిన్యూ అవ్వండి అని ఏదైనా చెప్తుంది. నేను ఏం చెప్పాను అడగండి? ఏం చెప్పు? అంతటితో చాలు, ఆనందించింది చాలు అని చెప్పాను. అంతే అంతే అంతే. కట్. ఛానల్ కట్. ఛానల్ కట్. గీత సార్, మా ప్రేక్షకులు ఇందాక నన్ను ఒక మాట అడిగారు, మీ ఆయన గురించి ఒక పాట రూపంలో చెప్పమని చెప్పారు. పాడు దండాలయ అన్నమాట. దండాలయ అంటే నువ్వు ఏ పుణ్యాలు చేసావు దండాలు అంటే? అదే అన్ని పుణ్యాలు అంటే, అన్ని చెప్తారు ఏంటి బయటికి పాడు. ఏదమ్మా ఒకసారి అందుకో. ఏంటి దండాలయ పాడాలా? పాడితే ఉంటా, నువ్వు ఇంకే పాడినా నేను వెళ్ళిపోతా, అంత మధ్యలో కూర్చోాల్సి వస్తుంది. సరే కొని. అరే మీ దగ్గర కూర్చోడానికి గురించేనా తెచ్చుకోవడానికి ఒప్పుకునే ఉన్నారు. ఓకే. చినుకు తాకే జడిలో చిగురు తొడిగే చెలిలే, వినిసే హరిరిల్లులే, ఎదుట నిలిచే నిజమే కలలు పంచే తీరే చిలికే చిరునవ్వులే, మునుపు కనుగొనని ఆనందమేదో కలిగే.
నాలో కలిగే అన్నమాట. పెళ్లి చూపుల్లో పాట పాడా. నేను అడిగింది నందు గురించి పాటలు చెప్పు అన్న. నందు గురించా? మా ఆయన చాలా మంచి ఆయన. ఇంకంతకంటే చేస్తే ఆనందంతో తబ్బిబ్బుబ్బు అయిపోయి ఏమైపోతుందో నాకు తెలియదు. సో ఇప్పుడు సేమ్ క్వశ్చన్ నందు నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? అంటే మనకి ఎలాగో పాటలు రావు కాబట్టి పాట పోనే. ఒక రౌద్రం గీత గురించి చెప్పు. ఎందుకు ఇంత అందంగా ఉన్నావు నువ్వు? రౌద్రంగా జస్ట్ క్యాజువల్ మళ్ళీ ఇంత మంచిదాన్ని నువ్వు. సార్ ఎంత భయపెడతాడో. కరెక్టే. ఇప్పుడు చెప్పండి ఎవరిది పై చేయి? ఎవరిది పై చేయి ఉంది? గీతాదే పై చేయి తెలిసిపోతుంది. నేను ఆ మాట ఆ లుక్ అంటే నేనా? అందుకే ఆల్రెడీ నందు వచ్చేటప్పుడే ఓ డైపర్ వేసుకొచ్చాడు. ఆల్రెడీ క్యారవాన్ లో స్పేర్ పెట్టించా. ఓకే నందు అన్న, ఫ్రాంక్ గా చెప్పాలి గీతాలో నచ్చిందేంటి, నచ్చనిది ఏంటి? ఫ్రాంక్లీ మా గీతాలో నాకు నచ్చే విషయం చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ప్యూరిస్ట్, షీజ్ అ వెరీ ప్యూర్ గర్ల్. క్రిస్టల్ క్లియర్. క్రిస్టల్ క్లియర్ ప్యూర్. మంచైనా చెడైనా ప్యూర్. ఓకే అదే ఇష్టం నా విషయంలో, అది ఇష్టం బికాస్ నాతో ట్రాన్స్పరెంట్ ఉండటం అనేది నాకు ఇంపార్టెంట్. ఓకే అంతే ట్రాన్స్పరెంట్ గా ప్రపంచం అందరితో ఉంటుంది, అదే కష్టం. ఓకే సి బికాస్ అన్న ఇప్పుడు తను తన ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంటుందంటే చాలా నాకు ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా నా గురించి ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, పొరపాటును కూడా అబద్ధం చెప్పబుద్ది కాదు. యాక్చువల్ గా ఆ రోజు అంటే నందు అటు అనుకుంటూ చెప్పేస్తుంది. ఓకే అది చాలా బొక్కబడేలా ఉంది నాకు. ఓకే అది అంతే. కానీ ఒక చిన్న ఎడిటింగ్ ఉంది. ఏంటిది? మగాళ్ళు అట్టి మాయగాళ్ళే ప్రేమ అంటే ఏమిటో తెలీదే, నటెట్లో ముంచేసి పోతారే మాయన మాత్రం కాదే. అండ్ అలాగే నందులో నీకు నచ్చింది ఏంటి? నచ్చింది నందు నాకు హనుమంతుడు లాగా అనిపిస్తుంది. హనుమంతుడు లాగా అదే చెప్తున్నాడు. నా ఇష్టదైవం కూడా హనుమంతుడే. రాముళ్లాగా అవన్నీ ఓకే, బట్ నాకు తన బేసిక్ తన పర్సనాలిటీ, తన స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, తను ఒక్కసారి వెళ్లే వరకు చాలా ఆలోచిస్తాడు, బట్ వన్స్ హీ గెట్స్ ఇన్ టు ఇట్ కుమ్మేస్తాడు అనమాట, అదరగొట్టేస్తాడు. సో అలా అలా ఆ రకంగా హనుమంతుడు కూడా తన ఇది తనకు తెలీదు, తన స్ట్రెంగ్త్ తనకు తెలీదు, బట్ ఒక్కసారి ఏదైనా ఎదుర్కొంటే మాత్రం ఇంకా అసలు చెలరేగిపోయి అదరగొట్టేసి అలా చేస్తాడు. సో అది నాకు అలా పొగిడితే నాకు పొగడుతలా ఉంది నాన్న. ఫస్ట్ అవకాశం రామాచారి గారు ప్రేమలేఖ రాసా అని కులశేఖర్ గారి డైరెక్షన్ లో చేశారు సార్. దాంట్లో సాంగ్ పాడాను, బట్ అనివార్య కారణాల వల్ల అది రిలీజ్ లేట్ గా అయింది, చాలా లేట్ గా అయింది, అది కూడా ఎక్కువ తెలియలేదు. దానికంటే ముందు ఖతర్నాక్ సినిమా రిలీజ్ అయింది. సో ఖతర్నాక్ లో కీరవాణి గారి దగ్గర కోరస్ పాడుతూ ట్రాక్స్ పాడుతూ ఉన్నప్పుడు సడన్ గా ఖతర్నాక్ సినిమాలో ఒక సాంగ్ పాడించారు. సో ఫస్ట్ రెండు నా ఫస్ట్ సాంగ్స్ అని చెప్పుకుంటాను. ఓకే సో జనరల్ గా ఏమవుతుందంటే హీరో అనగానే ఒక హీరోయిన్ లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ లేకపోతే ఏ బొంబాయి అమ్మాయిమో లేకపోతే ఎవరో ఎవరో ఒకళ్ళని లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటారు. సింగర్స్ అన్నప్పుడు జనరల్ గా మేల్ సింగర్స్ ని కూడా వాళ్ళల్లో వాళ్ళ మనసు నచ్చి అలా ఉంటది. నువ్వు యాక్టర్వి, ఈ అమ్మాయి సింగర్, మీ ఇద్దరికి ఎలా కుదిరింది, ఎక్కడ కుదిరింది? సో నాది ఒక సినిమా స్టార్ట్ అయింది అన్న, ఓ ఉదయం ఓ సాయంత్రం అని ఒక సినిమా. యాక్చువల్ గా నేను బేసికల్ గా టీవీలో చూసినప్పుడే బాగుంది అమ్మాయి అని జనరల్ గా అనుకుంటాం కదా, అలా అనుకున్నాను. అంతే సరే ఏమైందంటే కర్నూలు ఫ్లడ్స్ వచ్చాయి కదా, కర్నూలు ఫ్లడ్స్ అప్పుడు మన ఇండస్ట్రీ అంతా కలిపి ఒక షో చేసాం, అందులో నేను చేశాను. అప్పుడు వీళ్ళు కూడా పాడారు ఆ షోలో అని వాళ్ళు. సో అప్పుడు కలవటం జరిగింది. కలిసినప్పుడు హాయ్ 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 అలా హాయ్ హలోస్ ఉన్నాక నేను
ఒక ఫ్లాప్ సినిమా చేశాను. ఆ సినిమాలో మాధురిని అడిగారు, అరే నవ్వకంట్రా, మాధురిని ఒక రేడియో ఇంటర్వ్యూలో అడిగారు, మీకు ఇష్టమైన పాట ఏంటంటే. ఆ సినిమాలో పాట చెప్పింది రేడియోలో. అచ్చా. సో ఐ వాజ్ లైక్ ఇదేంటి నా సినిమా పాట చెప్పింది, ఒకసారి థ్యాంక్స్ చెప్దాం, అసలు ఆ సినిమా జనాలకు కూడా తెలియకుండా వెళ్ళిపోయింది అని చెప్పి అలా మా ఇద్దరి మధ్య ఒక ఫోన్ కాల్ త్రూ థ్యాంక్స్ అండి అని. మా ఫ్రెండ్స్ ఎవరో భీమవరం లో తిని షో చేయడానికి వెళ్ళినప్పుడు మీరిద్దరు సేమ్ ఇండస్ట్రీ కదరా, నేను గీతా గారికి అక్కడ ఏమన్నా కావాల్సి వస్తే మేము చూసుకుంటాం చెప్పు అని చెప్పి నాకు ఫోన్ చేస్తే అలా అలా స్లోగా స్టార్ట్ అయింది. వాళ్ళు వెళ్ళి నందు గారు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని అని చిన్న లైట్ గా స్కెచ్ అలా ఏం లేదు, బట్ కైండ్ ఆఫ్ అలా స్టార్ట్ అయినా. మూడు నాలుగేళ్ల తర్వాత మేము మళ్ళీ మాట్లాడుకున్న తర్వాత ఇంట్రెస్టింగ్ అయిపోయింది అనమాట. అంటే ఎలా అయిపోయింది అంటే ఐ వాస్ ప్రిటీ ష్యూర్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ అ వెరీ వండర్ఫుల్ లైఫ్, ఇంకెవరితో కూడా నాకు ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు లైఫ్ అనే ఫీలింగ్. సోది మాట్లాడితే వినేవాడు ఇంకెవరు కష్టం, వీడైతేనే కరెక్ట్ వింటాడు పర్లేదు ఇంకా బెటర్. నువ్వేం సోది చెబుతానమ్మా, నువ్వు చెప్పవా అంటే స్టార్టింగ్ లో అలా అనిపించదు, ఏం చెప్తున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. కానీ జెన్యున్ గా చెప్తున్నా, ఇఫ్ నాట్ అంటే సారీ, టచ్ వుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నందు కాకుండా ఇంకెవరినైనా చేసుకుని ఉంటే నాకు ఇంత ఇంట్రెస్టింగ్ ఉండేది కాదేమో. అంటే నాకు ఎవ్రీడే వీ హ్యావ్ కామెడీ, ఎవ్రీడే వీ హ్యావ్ నవ్వుకుంటూ మాట్లాడడం, ఎవ్రీడే వీ హ్యావ్ సమ్ మూమెంట్స్ టు థింక్ ఆఫ్ అన్నమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. తొలిసారి కాదు, ఎన్నో సార్లు చూసాక మిమ్మల్ని మొదలన్నమాట. ఓ, ఎన్నో సార్లు చూసాక, అంటే ఒక్కసారిలో నీకు అర్థం కాలేదు, ఫీలింగ్ కలగలేదా? ఫీలింగ్ అంటే మాట్లాడాలనే ఫీలింగ్, కానీ అలా కాదు, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. నువ్వు మొత్తం ఇంకా బట్టలిప్పి తీసి నుంచోబెట్టుకున్నట్టుంది ఇక్కడ. నేనేం చేసా, తప్పే ఉంది సరిగ్గా చెప్పు. అంటే కాదు, ఎన్నో సార్లు వాళ్ళు తొలిసారి వేసినప్పుడు అవునని ఒప్పుకోవచ్చు కదా. ఎందుకు ఒప్పుకోవాలి? ఇదేంటండి నా పరువు తీస్తే ఎందుకు ఒప్పుకోవాలి? ప్రేమించలేదా? ఏం కాదు, నువ్వు కూడా మన ఇద్దరం మాట్లాడుకునే అరగంటలో అయిపోద్ది ఇంటికి వెళ్ళిపోతుంది. నువ్వు మామూలుగా చెప్పయ్యా, అమ్మా ఇది సింగిల్ మీనింగ్ మిరపకాయ బజ్జీ అన్నాడు తీస్తున్నారు. దీన్ని మొత్తం మామూలు కాదు, దీని ఒక ఎపిసోడ్ గా పెడతారు దీన్ని యూట్యూబ్ లో. ఎందుకే ఎంత ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది నీకు బల్బు? ఇప్పుడు బల్బు ఎప్పుడో వెలిగింది, మధ్యలో లో వోల్టేజ్ అయింది అన్నమాట. గీత, ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పేది వినిపించుకోకుండా పాతది ఏదో రికార్డు ఒకటి నీ మైండ్ లో అలా నడుస్తూ ఉంటది, వాళ్ళు చెప్పేది వింటుంటాం, తర్వాత సెల్ ఫోన్ చూసిన తర్వాత ఏమన్నారు మీరు అని అడుగుతావు కదా. అదొక వర్జన్ పర్ఫెక్ట్. ఇది నువ్వు నందు, నేను గీత, నువ్వు ఏదైనా చెప్తుంటే షూటింగ్ ది, నేను గీత ఇంట్లో కూర్చుని ఉంటా. ఏమైంది తెలుసా, ఒరిజినల్లీ యాక్చువల్ గా అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఇలా చెప్తే ఇలా నేను ఇంకా ఏం చెప్పలేదు అంటే అదే అంటుంది మళ్ళీ ఏదో చెప్తాడు. నువ్వు అబద్ధాలు ఆడకు, నేను అత్తయ్య గారు ఫోన్ చేసి మరీ అడుగుతా ఇప్పుడు. నేను మీ మమ్మీ మా అయ్యగారు ఫోన్ చేయలేదు. కాదు కాదు, నేను చెప్పని, నువ్వు మళ్ళీ నేను ఏదో తప్పు చెప్పు. నేను ఒప్పుకోనన్నా, రెండు కట్లు తీసుకురండి. నేను అసలు అబద్ధాలు ఆడదు. నువ్వు వినవు నేను చెప్పేవి కాదు, అసలు చెప్పనివ్వే, నన్ను మాట్లాడలేవు. అసలు నన్ను మాట్లాడినివ్వకపోతే అలా చెప్పాలి కదా విషయం. ఆ తర్వాత నేను అసలు ఏం చెప్తున్నాను అర్థమైందా మీకు? అర్థమైంది. నేను ఏం చెప్తున్నానో తెలియదు, ఏం చెప్పబోతున్నా తెలియదు. ఆపేసి అట్టే గారికి చేస్తానంటే ఒక రికార్డింగ్ వెళ్ళింది, ఒక పేర్లు చెప్పకూడదు, మహా వ్యక్తి, చాలా గొప్పోడు, అద్భుతం, ఒక గురువు ఆయన, ఏదో ఒకటి ఆయన పేరు చెప్తే కొన్ని తండపు తండాలుగా వస్తుంటారు భక్తులు ఉన్నారు. ఆయన గురించి చెప్తారు, ఏ అమ్మా నేను చెప్తాను, మీరు గీత, ఆయన పెద్ద గురువు గారు, చాలా మహానుభావుడు, ఒక లక్ష మంది ఆయనకి శిష్యులు ఉన్నారు, ఆయన పూజలు చేస్తుంది. సో ఆయన దగ్గరికి మనం కూడా ఒకసారి వెళ్ళి కలిస్తే, చాలా మహా పెద్ద మంచి వ్యక్తి, ఆయన గొప్ప వ్యక్తి. ఏంటండి నేను మా గురువు గారి గురించి చెప్తుంటే ఏంటి మీరు? అది కదండి చెప్పండి, ఏమన్నారు మీరు?
గురువు గారి గురించి చెప్తున్న మహానుభావుడు, మహావ్యక్తి, చాలా గొప్ప మనిషి. ఇప్పుడు ఏడ్చావాలి అంటున్నారు? లేదండి, ఇది సెల్ ఫోన్ లో ఎవడో మెసేజ్ పెట్టాడు. ఇది రియల్ గా జరిగింది? ఇది రియల్ గా జరిగింది. ఇది ఎవరో ఒక పెద్ద గురించి అవతల క్యాండిడేట్ చెప్తుంటే ఏడ్చాడని గారు ఏడ్చారు కూడా కాదు, ఆ మీ బొందలే అంటే. మీ బొందేం కాదు అన్న. మీ బొందేం కాదన్నా అంటే ఇక్కడ జరిగే మ్యాటర్ వినిపించుకోకుండా, అర్థం చేసుకోకుండా మధ్యలో ఈ క్యాండిడేట్ ఎందుకు వచ్చాడు? అయితే నేను చెప్తాను సార్. చెప్పు. 1.5 hours సాంగ్ పాడామనుకోండి, అంతసేపు ఫోన్ చూసుకోం. ఓకే, ఫోన్ చూసుకోకుండా పాట పాడేస్తాం. అంతసేపు లోపు మిస్డ్ కాల్స్, మెసేజెస్, వాట్సాప్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడే అక్కడికి వస్తాం, ఫోన్ చూస్తాం కదా ఏమైనా ఎమర్జెన్సీ వచ్చాయేమో అని. చూసే టైంలో కొంతమంది అసలు నాన్ స్టాప్ గెలబడి, ఓహో మాకు రిప్లై ఇవ్వరా, ఓహో మీరాదా మీరు ఇదా అనుకుంటే, ఇలా ఏవో అసలు నాన్ స్టాప్ ఇంకా అసలు 100 మెసేజెస్ పెట్టే ఒప్పుకుంటుంది చాలా మందికి. అదే టైంలో మనం చూసుకుంటున్నాం అని కూడా చూసుకోకుండా వాళ్ళు వచ్చి వాళ్ళ వర్షన్ చెప్పేస్తూ ఉంటారు. అసలు మీరు ఏ పాట పాడారంటే ఆ పలానా సినిమాలు ఇలా అవుతుంది, ఇదే ఏదో ఏదో అని చెప్పేస్తారు. ఈ రెండు నేను ఒకటేసారి మేనేజ్ చేయలేను. నేను ఏదైనా ఒకటే, నా వీక్నెస్ అది. సో ఇప్పుడు కాన్సన్ట్రేట్ ఒకటే దాన్ని, మల్టీ టాస్కింగ్ చేయలేను. ఆయన చెప్పేదానికి మాట్లాడకపోతే ఆ అమ్మాయికి పొగరనేస్తారు. ఈ ఓ పక్క ఇది చూసుకోకపోతే వీడెవడో పొగరంటాడు. ఈ ఇద్దరిని పొగరనుకునే బదులు అనేసి ఇలా చూసి సడన్ గా ఎమోషన్ వస్తుంది. వాడెవడో నన్ను అనేసరికి నేను పెద్ద స్టార్ అనుకుంటున్నావా, నువ్వు రిప్లై ఏంటి ఇలాంటివేవో వస్తాయి, నంబర్లు వెళ్ళిపోయాయి అందరికి. వచ్చిన వెంటనే నేను నీ బొందేం కాదు అన్నా. సరిగ్గా అప్పుడైనా ఆయన చాలా గొప్పవారు అని చెప్పారు. నేను షాక్ అయిపోయి అందరు సైలెన్స్. అప్పుడు కూడా నేను రియలైజ్ అవ్వట్లేదు, చూసి ఏమిటో అని ఇలా చూసా. చూసేసరికి అందరు నా వంకి ఇలా చూస్తున్నారు. నన్ను రికార్డింగ్ పిలిచిన రామాచారి గారు అబ్బాయి సాకేతేమో గీత అన్నట్టు ఇలా చూశాడు. ఓ షట్, మీరు ఏదో మాట్లాడుతూ ఉన్నారు కదా అని అప్పుడు రియలైజ్ అయ్యా. నందు, గీత పరిచయం అవ్వక ముందు ఎవరికైనా నువ్వు బిస్కెట్ వేసేవా? వాళ్ళే వేశారు బిస్కెట్. వాళ్ళే వేసారా? నా మీద కాన్ఫిడెన్స్ అంటే నాకు అంతమంది అదే అన్నా. ఎలాగా అంటే మామూలుగా బాగా బిస్కెట్ వేస్తావు అని విన్నాను నేను. అది ఎంతవరకు నిజం? కాదు, అది ఓన్లీ అమ్మాయిలకే కాదు, ఎవరికైనా ఇస్తాడు బిస్కెట్. జెన్యున్ గా అంటే నేను అమ్మాయిల గురించి అడిగా. బిస్కెట్ అంటే అది బిస్కెట్ కాదు, మళ్ళీ అబ్బాయిలకు కూడా బిస్కెట్ వేస్తాడు అన్న నందు యూట్యూబ్ లో. ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగింది నందుని, సారీ క్షమించండి. ప్రతి విషయానికి నువ్వు వచ్చేస్తావు, కట్టేసి డ్యామ్ కట్టేస్తావు. మొత్తం పెద్ద డ్యామ్ వేస్తున్నా మధ్యలో. డ్యామ్ ఓపెన్ చేయొచ్చుగా. ఓకే, డ్యామ్ ఓపెన్ చేయమ్మా. డ్యామ్ ఓపెన్ చేయి. అంటే ఇట్లా ఏదైనా రిలేషన్షిప్ ఏదైనా ఉండింది కాలేజ్ డేస్ లోనా? అచ్చా, ఏ ఏజ్ కా ఏజ్ కి? ఓకే, గేట్స్ క్లోజ్. గేట్స్ టైం అయిపోయింది, క్లోజ్. ఓకే, ఉండింది అన్న. చెప్పావా? తనకు తెలుసు. తనకు తెలుసు, నాకు అన్ని తెలుసు. నీకు అన్ని తెలుసు అంటే నేను సేఫ్ గా ముందే చెప్పేసా. ఇప్పుడు ఎప్పుడో ఎవరో వచ్చి నేనే ఎవరు ఒకప్పుడు నాకున్న ఎక్స్ రిలేషన్షిప్ లో ఉన్న ఫోటోను ఎవరిదో చూపి, ఇగో వీడు ఈ అమ్మాయి తిరిగారంటే అప్పుడే వచ్చి క్వశ్చన్ చేసుకునే పరిస్థితి ఎందుకు ఉండాలి? ఇగో ఇది పరిస్థితి, నేను ఇది, ఏంటి మరి పరిస్థితి అని ఇడియట్ లో రవితేజ లాగా కొంచెం నాకు ఇక్కడ ఏదనిపిస్తే అది చేస్తే, ఇక్కడ ఏదనిపిస్తే అది చెప్తా లాగా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాను. అంటే లైక్ వాళ్ళు సీరియస్ గా ఉందాం అనుకునే కదా స్టార్ట్ చేస్తే, లవ్ అనేది సీరియస్ గా ఉందాం అనుకుని స్టార్ట్ చేస్తుంటే ఓకే, అదేదో టైం పాస్ లవ్ లాగా స్టార్ట్ చేస్తే దట్ షోస్ హిస్ క్యారెక్టర్. హౌ సీరియస్ వాజ్ ఇన్ ద రిలేషన్షిప్ అనేది కూడా డిపెండ్స్ ఆన్ హిస్ దిస్ థింగ్ కదా. సో ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్. అంటే నేను నా జీవితం అనుకోలే, ఎక్కడో వేసిన స్విచ్ ఇక్కడ వెలిగింది అనుకోలే, స్విచ్ అమ్మాయి అయింది, బల్బ్ ఇక్కడ వెలిగింది. ఓ, స్విచ్ అక్కడ వేస్తే బల్బ్ ఇక్కడ వెలిగింది అంటే అప్పుడు అమ్మాయి మనం అప్పుడు ఏ సినిమా నాకు అప్పుడు పరిచయం చేసావు? నాకు తెలీదా? ఎవరికి తెలీదు, నాకు తెలుసు. నీకు తెలుసా? మేమిద్దరం కలవడా? అవునా? ఏమని నీ తెలిసింది? అనుకుంటున్నాను మళ్ళీ అని అంటావు, ఎందుకు వచ్చింది కూడా? నందు, ఓకే నందు సార్, మేము ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఎక్కువ క్లోజ్ అయ్యాం. ఆహా, సో ఎవరు కామన్ ఫ్రెండ్? ఎవరు? ఒక అమ్మాయి. ఎవరు అమ్మాయి? ఎవరు? ఒక అమ్మాయి. అదే, ఏ ఎవరు అమ్మాయి? ఎవరమ్మా? ఒక అమ్మాయి అంటే అమ్మాయి, అమ్మాయికి పేరు లేదా? ఎందుకు సార్ అసలే అమ్మాయి? మళ్ళీ నన్ను ఏమైనా అంటే చెరుపుకోలేని మచ్చ జీవితంలో మచ్చ ఏం కాదు. వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు సమ్ పీపుల్ బికాస్ వాళ్ళ ద్వారా మా కనెక్షన్ అంటే ఇప్పుడు
ఆల్ ఆఫ్ అ సడన్ నేను ఎందుకు నందుకు ఫోన్ చేస్తా, ఆల్ ఆఫ్ అ సడన్ నందు ఎందుకు నాకు ఫోన్ చేస్తాడు? ఎవరినో వాళ్ళని కలిస్తేనే కదా అప్పుడప్పుడు మాట్లాడుకునే అవకాశం దొరుకుతుంది. అలా దొరికినప్పుడే మళ్ళీ అలా మాట్లాడుకుని మళ్ళీ అలా ఎక్కువ కలిసిన అవకాశాలు. బిలీవ్ చేస్తున్నా నా లైఫ్ లో జరిగిన గుడ్ బ్యాడ్ ఏదైనా ఉంటే అన్ని లీడ్ అయ్యి ఆ పాత కరెక్ట్ గా మా పెళ్లికి వచ్చింది అనుకోండి, తనది కూడా అలాగే అయింది. ఈ పాత లో ఏ ఒక రాంగ్ గా ఒకవేళ మట్టి ఉంది అనుకోండి, ఆ మట్టి కాకుండా సాఫ్ రోడ్ అయి ఉంటే ఇంకా స్పీడ్ గా వెళ్ళిపోయి ఈ పెళ్లి దాటి వెళ్ళిపోయేవాడిని. సో అలా మాకేంటంటే మా లైఫ్ లో ఇద్దరికి ఏది జరిగినా కూడా ఇట్ రియల్లీ లెడ్ అస్ టు సమ్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ అవర్ లైఫ్, దట్ ఈస్ అవర్ వెడ్డింగ్. సో మా లైఫ్ లో జరిగిన గుడ్ బ్యాడ్ అంతా కూడా మా ఇద్దరిని కలపడానికే జరిగిందని చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాం. సో నందుకి ముందు గీతా మాధురికి ఎవరి మీద క్రష్ ఉందా? మాధవన్ సూర్య. ఖుషి టైంలో పవన్ కళ్యాణ్. సో నాకు ఎప్పుడు ఇనిషియల్ గా ఇట్లా పొజిషన్స్ వచ్చేది, కంపారిజన్ వచ్చేది నాకు, అబ్బా వీళ్ళని ఎప్పుడు వాళ్ళని. గీతా మాధురి ఎంత తెలియగలదో ఇప్పుడు నాకు తెలిసింది. సినిమా వాడి పేరు చెప్పి అలా ఏం లేదు సార్. ఇప్పుడు ఎవరు నాకు ప్రపోజ్ చేయలేదు అని అలా అయితే చెప్పాను. నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళ గురించి నందు పరిచయం అవ్వక ముందు అట్లీస్ట్ ఆలోచిస్తాం కదా, అరే తను ప్రపోజ్ చేశాడు, వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ హీఈస్, కెన్ బి థింక్ ఇన్ టు ఇట్ అనేవి ఆలోచిస్తాం కదా. అలా ఆలోచించినవి నేను తనకు చెప్పేశాను. గీత ఎన్ని పాటలు పాడావు ఇప్పటికి? 450 to 500 సాంగ్. నందు గీత ది బెస్ట్ సాంగ్ నీకు బాగా ఎక్కువ సార్లు విన్నది ఏది? నాకు ఇప్పుడు మై రీసెంట్ ఫేవరెట్ బాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ వినింది పక్కా లోకల్. పక్కా లోకల్ బాగా ఇష్టం నాకు, ఆ మ్యూజిక్ చాలా చాలా ఇష్టం. ఓకే, చెంకా చెంకా కూడా చాలా చాలా ఇష్టం. అంటే ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో చాలా ఎక్కువ సార్లు విన్నాను అప్పుడు. అప్పటికి మా ఇద్దరికి అసలు పరిచయం కూడా లేదు, పెక్యులర్ గా ఉంటుంది వాయిస్ అనుకోండి. సో ఈ రెండు పాటలు బాగా ఎక్కువ విన్న పాటలు. అండ్ తమన్ గారి కంపోజిషన్ లో బాద్షా టైటిల్ సాంగ్ బాద్షా బ్యూటిఫుల్. ఓకే, టర్నింగ్ పాయింట్ సాంగ్ ఏది గీత నీకు? కానీ ఈ పాట పాడగానే గీతా మాధురి ఓ రెండో మెట్టు మీద ఉండాల్సిన గీతా మాధురి సడన్ గా అనుకోకుండా 20 మెట్టు ఎక్కేసింది అనే పాట. ఆ టర్నింగ్ పాయింట్స్ లా ఉన్నాయి సార్. ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ విత్ ఒక్కడున్నాళ్ళు అబ్బో వాడేంటో అనే పాట, దాని తర్వాత చమ్కా చమ్కా, దాని తర్వాత మగధీర, దాని తర్వాత మగాళ్ళు ఒట్టి మాయగాళ్లే, దాని తర్వాత డార్లింగే, టాపులేసిపోద్ది, మెలికల్, పక్కా లోకల్, శ్రీమంతుడు, మధ్యలో ఇళ్ళరాజా గారికి గాయం 2 పాడిన సాంగ్. అంటే డార్లింగ్ అంటే గుర్తుకొచ్చింది. మీ డార్లింగ్ కి లవ్ ప్రపోజల్ ఎలా చెప్పావు? నేనే ప్రపోజ్ చేశా ఫస్ట్. ప్రపోజ్ అంటే ఐ లవ్ యు అని కాదు, ఐ లవ్ యు అని చెప్పలేదు, బట్ ఫార్మల్ గా కాదు చెప్పాను, మా ఇద్దరికి బాగుంటుంది అనిపిస్తోంది. అంటే వి యూస్ టు లవ్ అవర్ కంపెనీ అలాట్ అన్నమాట. సో ఇంకా నేనే ఓపెన్ అప్ అయి చెప్పాను తనతో. ఏంటి దీని తర్వాత మీ వర్క్ ఏంటి? నాదా ఏం లేదు. మీరు ఎలా వచ్చారు ఇక్కడికి? దసరాలని చెప్పాను. ఓ, అప్పుడు దసరా. యా, యాక్చువల్ గా దసరాలు కదండి, నేను కంకణం కట్టుకుని ఉన్నాను. సో ఐ కెనాట్ ఈట్ అవుట్ సైడ్, ఇంటికి వెళ్ళిపోతాను. ఓకే, యాక్చువల్ గా ఆలోచిస్తూ ఉంటే నిన్న నాకు అనిపించింది మన ఇద్దరికి బాగా సింక్ అవుతుంది కదా. అవును, చాలా బాగా సింక్ అవుతుంది. మంచి లింక్ కుదిరితే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. నువ్వేం అలా మాట్లాడలే కదా ఆ రోజు. అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలా ఏంటి? మరి నేను చెప్తున్నాను కదా, యాక్టివ్ గా అలా ఎనాక్ట్ చేయాలా? ఓకే, అంటే ఇద్దరు ఎలా ఉందంటే చాలా ఆర్టిఫిషియల్ గా ఉంది. రియల్ గానే చేస్తా. అంటే పెళ్లి అయిపోయి 3 సంవత్సరాలు అలా కాకుండా పెళ్లికి ముందు ఇంత ఆర్టిఫిషియల్. అప్పుడు మీకు ఎలా అనిపించింది ఫీలింగ్, అప్పుడు అప్పుడు ఉన్న ఫీలింగ్ ఇప్పుడు చూపించండి మాకు. ఓకే, రెడీ, వన్ మోర్. హాయ్ నందు గారు. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? హాయ్, వాళ్ళ గురించి చాలా రోజులుగా వెయిట్. నైస్ డ్రెస్, చాలా బాగుంది. థాంక్యూ. మీరు కూడా వచ్చారు ఇక్కడ, ఇది వాళ్ళ దానికి పాట పాడుతున్నారా? నా, మేము పాట పాడతాం. అదే మీరు అయిపోయిందా? అయిపోయిందండి. అదే యు ఫినిష్డ్ విత్ జడ్జింగ్ అండ్ ఆల్? ఓకే, గుడ్ గుడ్. చాలా బాగుంది, యు లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. థాంక్యూ, థాంక్యూ సో మచ్. ఇలా చెప్పేవాడిని, బాగా ఎక్కువ చెప్పేవాడిని. ఆహా, బ్యూటిఫుల్. అచ్చా, హే, నైస్ ఇయర్ రింగ్స్ బై ది వే, కొత్తవా? ఇయర్ రింగ్స్ ఎప్పుడు చెప్పలేదు. ఆ షీట్ పెట్టేస్తే అయితే అయితే నాకు ఎందుకు అనిపిస్తోంది. నేను మీరు ఒకటి చేస్తాను, నేను మీకు స్వీట్ ఇస్తాను, మీరు నాకు మీ హార్ట్ ఇస్తారా? తప్పకుండా, ప్లీజ్ ఇగోండి, తీసుకోండి మీ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. తీసుకోండి నా హార్ట్. నువ్వు తీసుకోండి నా హార్ట్, మీకు ఇస్తున్నాను.
ప్లీజ్ విల్ యూ మ్యారీ మీ? ఐల్ ష్యూర్లీ మ్యారీ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. గీత, ఒక సీరియస్ క్వశ్చన్, చాలా ఫ్రాంక్ గా చెప్పండి. నిజంగా చెప్తాను. పాటకి ప్రాణం సింగర్. అవును. సింగర్ తో పాటు ఆర్కెస్ట్రా, రైట్? ఆ ఆర్కెస్ట్రా ఉండి పాట పాడుతుంటే ఆనందం వేరు, ఆ ఎంజాయ్మెంట్ వేరు. కానీ ట్రాకులతోటి పాటలు పాడచ్చు, మ్యూజిషియన్స్ అవసరం లేదు అని ఒక కల్చర్ అలవాటు చేసావు. అది ఎక్కువ అయిపోయి ఆర్కెస్ట్రా వాళ్ళందరూ మీ మీద చాలా కోపంగా ఉన్నారు. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు వాళ్ళకి? ఇది మీ వర్షన్. ఎస్, నేను ఇప్పుడు కరెక్ట్ ఉన్న వర్షన్ చెప్తాను. ట్రాక్స్ తో పాడడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేం స్టార్ట్ చేయలేదు సార్. మా బ్యాచ్, సో కాల్డ్ మా బ్యాచ్ ఏం స్టార్ట్ చేయలేదు. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ కారాఓకే నైట్స్ అని, అంటే ఆర్ అప్కమింగ్ సింగర్స్ వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఆర్కెస్ట్రా వాళ్ళు ఎక్కువ మంది లేనప్పుడు వాళ్ళు అలా పాడుతూ ఉండేవారు. అంటే లైక్ ఇప్పుడు పబ్స్లో ఆర్ కొన్ని అలా పాడుతూ ఉండేవారు చాలా మంది. అది ఎప్పటి నుంచో ఉన్న కల్చరే అది. అయితే మేమేమి అలవాటు చేయలేదు. మేము ఇప్పుడు నాకు ఒక మ్యూజిక్ ఒక ఈవెంట్ మేనేజర్ ఉన్నారు సార్. ఈవెంట్ మేనేజర్ ఏం చెప్తే నేను వచ్చేస్తాను. ఈవెంట్ మేనేజర్ ట్రాక్తో పాడమంటే ట్రాక్తో పాడతాను, ఆర్కెస్ట్రాతో పాడమంటే ఆర్కెస్ట్రాతో పాడతాను. ఒక ఈవెంట్ మేనేజర్ వచ్చి ఇంత డబ్బులు ఇస్తాం మీరే ప్లాన్ చేయండి అంటే నేను ఆ రెమ్యునరేషన్ తగ్గించుకునైనా నేను వాళ్ళకి ఇచ్చి తీసుకెళ్తాను. అంతేగాని నేను కొంతమందికి ఉంటుంది అక్కడంతా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందండి, సింగపూర్ నుంచి వచ్చి డ్యాన్స్ చేస్తున్నారు, మాకు అక్కడ ఆర్కెస్ట్రా ఉంటే కష్టం, ఫిలప్స్గా మీరు వెళ్ళి పాడాలి అంటారు. అప్పుడు నేను పాడనండి అని నేను అలా చేయను. అప్పుడు నేను ప్రొఫెషనల్గా ఉండనట్టు నేను ఫీల్ అవుతాను. నేను ఏనాడు ఆర్ మా బ్యాచ్ నాకు తెలిసి గుండెలు మీ చేతులు వేసుకుని చెప్తా, మా బ్యాచ్ ఏనాడు కూడా ఆర్కెస్ట్రాలు ఎందుకండి ట్రాక్స్తో పాడేస్తాం అని అనలేదు. మేమే ఇంకా చాలామంది ఆర్కెస్ట్రా వాళ్ళకి షోస్ చెప్పాము, వాళ్ళందరికీ తెలుసు. నేను ఎవరికైతే ఆర్కెస్ట్రాకి షో చెప్పానో వాళ్ళు కోపంగా ఉండుంటారు మాకెందుకు చెప్పదు అని. ఓకే, అయ్యుండొచ్చు. కానీ నేను మాక్సిమం ఒక 4-5 టీమ్స్ పెట్టుకుని ఆర్కెస్ట్రాకి షోస్ చెప్పింది ఉన్నాయి. అండ్ ఇంకొకటి, ఒక ఈవెంట్ మేనేజర్ వచ్చి ట్రాక్స్తో పాడు అన్నప్పుడు నేను ఆర్కెస్ట్రా ఉంటేనే పాడతాను అని నేను అంత గట్టిగా లేను. ట్రాక్స్తో పాడాలి అన్నప్పుడు పాడతాను, బికాస్ దట్ ఈస్ మై ప్రొఫెషన్. దే వాంట్ మీ యాజ్ అ సింగర్. ఎవరినో ఉద్ధరిద్దామని నాది నేను వదులుకునేంత అంత మరి అంత అంత స్టేజ్లో నేను లేను. వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ నాది నేను ప్రూవ్ చేసుకునే స్టేజ్లోనే ఉన్నాను. సో నేను ఇప్పటికి వచ్చి ఎవరి పొట్ట నా చేతులతో కొట్టలేదు సార్. మా బ్యాచ్ కూడా కొట్టలేదు నాకు తెలుసు. మా బ్యాచ్ వల్ల ఎంతమంది మ్యూజిషియన్స్ ఎంత బిజీ ఉన్నారో మాకు తెలుసు. అది వెరీ గుడ్, సూపర్. అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు మీకు ఇండస్ట్రీలో? నాకు ఎవ్రీ వన్ ఇస్ వెరీ గుడ్. ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ ఎవ్రీ వన్. బట్ నాకున్న బెస్ట్ ఫ్రెండ్ అంటే పర్ణిక అని, నా చిన్నప్పటి నుంచి ఎల్ఎంఏలో పరిచయం అయింది, రామాచారి సార్ క్లాస్లో. అక్కడ పరిచయం అయ్యి విఆర్ స్టిల్ ఫ్రెండ్స్ అండ్ ఇట్ గోస్ ఆన్. శ్రీకృష్ణ, యా ఇంకా చెప్పలేదు. సో అలా పర్ణిక నా బెస్ట్ ఫ్రెండ్. ఇంకా శ్రీకృష్ణ, దీపు, కేసీ, రఘురామ్, మనస్విని, వీళ్ళంతా కూడా మా బ్యాచ్. వీ హ్యావ్ సో మెనీ వాట్సాప్ గ్రూప్స్ అండ్ ఆల్, వీ టాక్ అ లాట్, వీ ఎంజాయ్ అ లాట్. ఓకే, ఈ ఫోటో ఏంటిది? దెబ్బ తగిలిన కృష్ణతో. శ్రీకృష్ణ అన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు మాధురి వెళ్ళి ఓదార్చకుండా నవ్వుతోంది రోడ్డు మీద, అప్పుడే ఒక ఫోటో తీసి పెట్టింది. ఇది దెబ్బ తగిలితే పాపం అయ్యో అనాలి తప్ప నవ్వు. బ్యాడ్ హ్యాబిట్ ఉంది, సీరియస్ సిచ్యువేషన్స్ లో అవుతుంది అన్న. సీరియస్ సిచ్యువేషన్స్ లో తినకి నవ్వు వస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ గాడ్ ఫర్బిడ్ మన ఇద్దరం ఏదైనా చాలా సీరియస్ క్వారల్ జరిగింది అనుకోండి, తిని నవ్వుతుంది పక్క నుండి. ఇట్లా ఆ సిచ్యువేషన్ కంట్రోల్ చేసుకోకుండా లేకుండా నవ్వుతూ ఉంటుంది. కంట్రోల్ చేసుకోలేను, అండర్ ప్రెషర్ నవ్వు వస్తుంది. నాకు అండర్ ప్రెషర్ నవ్వు వస్తుంది. ఇంకా ఆపుకోవాలి అనే చోట ఎక్కువ వస్తుంది. అది ఎవరికైనా వస్తుంది, కొంచెం నాకు కొంచెం ఎక్కువ ఇచ్చాడు దేవుడు. ఓకే, మీ ఇద్దరికి తెలియకుండా, మీ పర్మిషన్ లేకుండా మీ పర్సనల్ వీడియో ఒకటి మేము దొంగలించాము. అది ఇప్పుడు వేస్తా, పర్మిషన్ ఇస్తారా ప్లీజ్? మీకు తెలియకుండా మేము తీసామంటే కొంప ముంచే వీడియో కాదు కాదు కాదు, చాలా పర్సనల్ వీడియో. ఏం గీత వేస్తారా? ఓకే, చూస్తారా వాళ్ళే ఉండవులే. కామినేటే కదా గీత, గీత కామినేటే కదా. వీడియో ప్లీజ్. బూమరాంగ్ ఇన్స్టాగ్రామ్ లో బూమరాంగ్ వీడియో.
ఇది పర్సనల్ గా ఏమైనా ఉందా అసలు? ఇది శాంపిల్ వేసా, ఈ క్వశ్చన్ వస్తుందని. ఈ క్వశ్చన్ వస్తుంది, ఈ క్వశ్చన్ శాంపిల్ వేసా. ఏమంటావు ఇంకోటి? వేయండి చూద్దాం. ఇగో చూద్దాం సార్. వద్దులే, పర్సనల్ గా నేను అక్కడ చూసుకుంటాను. ఇప్పుడు కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూద్దాం మీ. ఫోటోగ్రాఫ్ ప్లీజ్. నేను మా అమ్మ మా నాన్న. ఏంటి ఉత్తి మొహం చూపిస్తున్నారు? ఫుల్ ఫోటో తీయలే. అంతేనా? వాళ్ళు ఎవరో కానీ బాగా ఆడారు. ఫుల్ ఫోటో, ఫుల్ ఫోటో చూపిస్తే పప్పీస్ ఏమని చూపించలేదు. ఓకే నెక్స్ట్ ఫోటో. కానీ ఆ ఫేస్ లోనే తెలుస్తుంది కదా చాలా అమాయకత్వం. ఓన్లీ ఫేస్ లో అలా కనిపిస్తుంది అంతే. అంతే కానీ కాదు కదా. కాదా? ఓకే నెక్స్ట్. మధ్యలో నా అక్క, నేనున్నాను, నా పక్కన సాకేత్, నా కజిన్ వాడు శ్రీకళ్యాణ్, బన్నీ, లాలి, సింధుజ, మన సినిమా. మీది ఏ ఊరు? మీది విజయవాడ. విజయవాడ చూసావా అంత ఎంత సౌండ్ వచ్చిందో విజయవాడ అనగా. విజయవాడ దజవాడ లోకల్. నెక్స్ట్. వీళ్ళందరు నా కజిన్స్ కూడా. ఇది మాధురి ఎక్కడ ఉంటుంది ఇందులో? మాధురి చెప్పండి, ట్రై చేయండి సార్. మీరు అన్న చెప్పండి అన్న. మీరు అందంగా ఉండాలి. ఓకే మాధురి దీంట్లో రెబ్బల్లా ఫస్ట్ అమ్మాయి కదా. టీచర్ వెనకాల అమ్మాయి. టీచర్ వెనకాల. ఆవిడ పేరేంటి? టీచర్ పేరేంటి? డోనా. డోనా టీచర్. నాకు ప్లాస్టర్ వేసింది ఆవిడ మూతికి. ఎందుకని? అది గుర్తుంది. ఎక్కువ మాట్లాడుతున్నానని. ఎక్కువ మాట్లాడుతున్నానని ప్లాస్టర్ వేశారు మూతికి. ఓ అప్పుడు ప్లాస్టర్. ఆ రోజు మా ఇంట్లో చాలా ఆనందపడ్డారు. ఇప్పుడు నువ్వు వేసుకో. ఓకే నెక్స్ట్. మోడర్న్ కృష్ణ. ఇదేంటి? రాముడా, కృష్ణుడా, దుర్యోధనుడా, అర్జునుడా? కృష్ణుడు. మోడర్న్. ఇంకా అది ఫుల్ సెటప్ లో రెడీ అవ్వలేదన్న. కృష్ణుడిది ఒకటి చేశాను మొన్న. సో మోడర్న్ కృష్ణుడికి యాక్చువల్ గా కృష్ణుడు గెటప్ లో ఉండి మ్యాక్ ల్యాప్టాప్ పెట్టుకుని ఉంటా స్వర్గలోకంలో అక్కడ. దాన్ని బిఫోర్ తీసింది అదే. అది అర్థం పడతం లేకుండా ఉంది చేతిలో ఫ్లూట్ ఏం లేకుండా. రాము గారు. రామ్ గోపాల్ వర్మ. అవును, నేను ఒకటి విన్నాను, రాజు గారు గది సినిమాకి హీరో నువ్వు, అడ్వాన్స్ తీసుకున్నావు. అవును. రామ్ గోపాల్ వర్మ గారు పిలవగానే ఆ సినిమా వదిలేసి ఆ సినిమా గెలిపావు. ఏంటి ఆ స్టోరీ ఏంటి అసలు? అది ఫ్రాంక్లీ ఫస్ట్ ఓంకార్ గారే నాకు అడ్వాన్స్ ఇచ్చారన్న. చాలా రాజుగారి గది స్టార్ట్ అంటే కథ అనుకున్నప్పటి నుంచి నా పేరే చెప్పారు. నా పేరుతోనే ఉంది అంతా. నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అన్ని బాగా జరిగాయి. ఆ టైంలో నేను రాము గారితో ఈ ఐస్ క్రీమ్ 2 అని సినిమా చేస్తుంటే ఆయనకు నేను బాగా నచ్చి నిన్ను సోలో హీరోగా పెట్టి నేను సినిమా చేస్తానందు, నేనే ప్రొడ్యూస్ చేస్తాను, నేను చాలా రోజులైంది లవ్ స్టోరీస్ తీసి, దిస్ విల్ బి సంథింగ్ గుడ్ అని ఆయన తెలుసు కదా ఆయన ఎలా ఉంటుందో, అలా చెప్పేసరికి నేను చాలా ఎక్సైట్ అయ్యా. బికాస్ ఆయన రంగీలా తర్వాత మళ్ళీ లవ్ స్టోరీ అనేది టచ్ చేయలేదు. సో ఆయన లవ్ స్టోరీ అనేది బిగ్ థింగ్ అవుతుంది అని చెప్పి నేను ఓకే సార్ అని చెప్పేశా. చెప్పాక ఓంకార్ గారికి చెప్పాను ఇలా డేట్స్ ఇష్యూస్ అవుతున్నాయని, నాకు కొంచెం అడ్జస్ట్ చేయండి చేయండి అని అడిగా. సో పాపం ఆయనది చాలా పర్ఫెక్ట్ ప్లాన్ తో ఓంకార్ గారు అన్ని స్కెడ్యూల్ వేసుకుని ఉన్నారు, ఒక సెట్ వేసారు అంతా. సో ఆ టైంలో ఆ సెట్ లో చేయకపోతే ఆ తర్వాత నెక్స్ట్ ఒక పెద్ద సినిమా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఈ హ్యాడ్ టు డూ ఇట్ ఒక పర్టికులర్ డేట్స్ లో. నేను ఆ డేట్స్ లో రాలేకపోయాను, నాకు ఇటు వదులుకోలేకపోయాను, అది చేయలేక అటు ఇటు కన్ఫ్యూజ్ అయ్యా. రాము గారు ఇచ్చే ఎంతూజియాజం ఆర్ ఆయన ఎలా మాట్లాడారంటే ఏం కాదు, ఏమన్నా లీగల్ ఇష్యూస్ అయినా కూడా నేను చూసుకుంటాను ఈ లెవెల్లో మాట్లాడాడు. అలా కాదు సార్, కమిట్మెంట్ కదా నాకు ఆయన పరిచయం అది అంటే నథింగ్ అన్న దీని తర్వాత అన్నారు. కట్ చేస్తే ఏమైందంటే రాజుగారి గది సూపర్ హిట్ అయింది, ఈ సినిమా డిజాస్టర్ అయింది, రెండు ఒకటేసారి రిలీజ్ అయ్యి. రోజు కార్లో వెళ్తుంటే ఇటు నా సినిమా పోస్టర్, అక్కడ రాజుగారి గది పోస్టర్, ఇది సూపర్ హిట్ 100 డేస్ పోస్టర్, ఇదేమో తీస్తారు. బట్ దే హాడ్ లాట్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆన్ ద మూవీ ఆల్సో. ఎవరు? మాక రామ్ గారు వాళ్ళు. అండ్ యు ఆఫ్ కోర్స్ ఎవ్రీబడీ హాడ్ ఇట్. సి అది ఆడకపోవడం అనేది ఫేట్, ఐ డోంట్ కేర్. కానీ రామ్ గోపాల్ వర్మ గారితో సోలో హీరోగా ఇప్పుడు బాంబేలో ఆయన కంపెనీకి వెళ్తే ఆ కంపెనీ ఆఫీస్ కి ఆయన ఒక అమితాబ్ బచ్చన్ తో పాటు హీరోగా డైరెక్టెడ్ బై రామ్ గోపాల్ వర్మ, ఓ సూర్య అలా ఉండి, ఒక నందు కూడా డైరెక్టెడ్ బై రామ్ గోపాల్ వర్మ 365 డేస్ పోస్టర్ ఉండేది, చాలా ఆనందాన్ని ఇచ్చిన విషయం. సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఇస్ గ్రేటర్ దాన్ అంటే హ్యాపీయర్ దాన్ హిట్. అఫ్ కోర్స్ హిట్ మిస్ అయ్యాను, బట్ ఇది ఈక్వల్ హ్యాపీనెస్ అయితే ఇచ్చి. నెక్స్ట్. ఇది ఎక్కడ?
ఆస్ట్రేలియా. రీసెంట్ గా దేవిశ్రీ ప్రసాద్ గారి, దేవిశ్రీ ప్రసాద్ గారు అవును, ఫస్ట్ ఫోటో నీదా? మాధురి నేనే. గుర్తుపట్టకుండా ఫస్ట్ అమ్మాయిని. ఈ అమ్మాయి ఎవరు? నిక్కర నేనే. అవునా? నిక్కర అమ్మాయినే నేను. మీరు అదనుకున్నారా? నేను ఆచి ఇది ఈ ఫస్ట్ అమ్మాయిని. నెక్స్ట్ బాబోయ్, రష్మిని లైన్ లో పెట్టిన నందూరి అమ్మాయి ఆర్డర్ ఇది. నేను చూడలేదు. ఏ లైన్ లో పెట్టావు సినిమా? టికెట్ లైన్ లోనా అడుగుతున్నా? ఈ ట్విస్ట్ ఏంటి ఇది? అది నేను రష్మి సినిమా చేస్తున్నావు అన్న, అంటే నా నెక్స్ట్ హీరోయిన్ రష్మి అని చెప్పడానికి ఇంట్రెస్టింగ్ గా రాయాలని ఇలా రాశాడు. రష్మిని లైన్ లో పెట్టిన లైన్ లో పెట్టా? ఇప్పటికి వచ్చి గీతానే పెట్టలేదు లైన్ లో. షూటింగ్ అయిపోయింది. రష్మిని ఎప్పటికి పెట్టాలి? ఎందుకంటే మేము ఓకే. నెక్స్ట్ ఇదేంటిది? ఇది ఆర్ అడ్మైరర్ అండ్ ఆర్ ఫ్రెండ్. ఆర్ అడ్మైరర్ అండ్ ఆర్ ఫ్రెండ్ సాయిశ్వర్ అని, అనుకొండ సాయిశ్వర్ అని మా ఇద్దరం అంటే చాలా ఇష్టం. సో అతను అలా APO 7 9 5 6 2 ఇద్దరికి కలిపి లైక్స్ us వెరీ మచ్. అంటే జనరల్ గా అప్పుడప్పుడు ఇలాగా హీరోలను చూస్తుంటాం, ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు, ఇలా ఇలాంటివి. కానీ మీ ఇద్దరు పెట్టడం అనేది మామూలు విషయం కాదు. అంటే ఎంత ప్రేమిస్తే ఆ ఫోటో పెడతాడు అనేది సూపర్. నువ్వు ఎన్ని సినిమాలు వచ్చేసావు గీత? నేను ఎన్ని సినిమాలు కాదు సార్, ఎన్ని కాల్ షీట్స్ అని అడగండి. 28 ఇయర్స్ గా. నువ్వు ఎన్ని సినిమాలు చేసావు కదా? అది లైఫ్ అనే ఒక సినిమాలో చేసా. లైఫ్ కాదు, ఒక సినిమా కూడా చేసి చెప్తాను. జీవితం అనే సినిమాలో యాక్టింగ్ చేస్తే గుర్తులేదు. సర్ప్రైజ్ ఉంది. చంద్రహాస అనే దాంట్లో అమ్మవారి వేషం వేశాను. అవునా? ఓకే. సో ఇక్కడ అడిగినన్ని మర్చిపో, ఇంటికి వెళ్ళి కొట్టద్దు, రికార్డ్ చేయండి. కొంచెం అడగాల ఈ తేవద్దు. రేపు ఎప్పుడైనా కనిపిస్తే నంది ఏంటి దెబ్బ, ఆ షూటింగ్ లో తగిలింది. అదే ఫైట్ సీక్వెన్స్ అప్పుడే తగిలింది భయ్య. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నందు అండ్ గీత. హార్ట్ జాగ్రత్తగా పెట్టేసుకో. Yes sir. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలీతో సరదాగా వచ్చినందుకు. ఓకే. మ్యూజిక్ ఓకే, డిస్కో ఓకే, మూవ్ ఇట్ ఓకే, సలాంగ్ దానా అనా. ముందు కొడుకు, మళ్ళీ ఇప్పుడు ఇంకో కొడుకు. ఆపేసావా? ఆపేసా. ఇంట్లో ఆపేసావా? అసలు మొత్తానికి ఆపేసా. ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. బయట అలాగే ఉంది కదన్నా.